నువ్వేమీ దిగురుపడకమ్మా, ఇదిగో రాస్తున్నాను. రెండు రోజుల లోపు నువ్వు తిరిగి వచ్చి నీ భార్య ఏలుకున్నావా సరే, లేదా నీకు నాకు ఇక ముందు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండవు. రేపు నేను సచ్చినా నువ్వు నా శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి బ్యాంక్ పేపర్లో వేయించిపోతున్నాను సార్. కూర్చోండి. పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. కూర్చోండి సార్. వీడేదో ఒళ్ళు అందకుండా పని ముట్టుకోకుండా మహారాజులా బతకాలని చిలిపి కోరుకున్నవాడు అనుకున్నానే గాని ఇలా పళ్ళాం బిడ్డను వదిలిపోయేంత కాస్టుడు అనుకోలేదు సార్ నేను. ఊరుకోండి, ఇన్నాళ్ళు అయింది అబ్బాయి నుండి కబురు కాకరకాయ లేదని హెడిల్సి వస్తుంటేను. నీకా భయమేం అక్కర్లేదే, వాడేం అలాంటి వ్యధోపలు చేసే పిరికివాజమ్మ కాడు. ఈ పాటికి ఆంధ్రదేశాన్ని అమ్మకానికి పెట్టుంటాడు ఎక్కడో. ఏదో ఆ దేవుడు దయవల్ల మనిషి మారాడని భ్రమపడ్డాం. వాడు వాడేనే డబ్బు కోసం ఈ మహారాజుల ప్రాపర్టీని సంపాదించి ఇంటి అల్లుడు అయ్యాడు. ఇప్పుడు అది లేదని తెలిసాక బిరుగుకు తొక్కడుకోయాడు. అతనికి కావలసింది ఆస్తి అయితే నా వ్యాపారాలు అవి అన్ని అతని పేర రాసిస్తాను మూర్తి. అమ్మాయి సుఖం కంటే నాకు అవేం ఎక్కువ కాదు. అదే ఎవరు తాపత్రయపడ్డా మన అమ్మాయి గురించే మామయ్య గారు, లేకపోతే ఇలా ఊరుకునేవాడినా? ఈ పాటికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వెరవని జైల్లోకి తొలగించుండేవాడిని. అది మనకి మర్యాదగా ఉంటుందా బావగారు? వారు నన్ను కాదని తెంచుకొని వెళ్ళిపోయినా నేను ఆయనకి భార్యని కాకపోను, ఆయన నా భర్త కాకపోడు. విడిపోయిన అమ్మా నాన్నల్ని కలపడానికే పుట్టాడేమో ఈ బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.